రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బ్రాహ్మణ్కౌ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం 2 దఫాలుగా రైతు బంధు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా పేరిట 5 లక్షలు అందజేస్తుందని తెలిపారు. వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికలు నిర్మిస్తోందని తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి హరితహారంలో భాగంగా ముదూరు మండలము, ముదూరు నియోజకవర్గము బ్రాహ్మణ్ గ్రామంకు రావడం జరిగింది. ఇక్కడ మొక్కలు నాటి మరి రైతు వేదిక 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన రైతు వేదికను మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. రైతులు ఒక దగ్గర కూడి మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా స్థలం లేకుండే. ఇప్పుడు రైతు వేదిక వచ్చిన తర్వాత వాళ్ళకు అక్కడ ఏఈఓ ప్రతిరోజు వచ్చి అక్కడ ఆఫీసులో కూర్చోవడము, ఆ ఏఈ దగ్గర పోయి సలహాలు తీసుకోవడము, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకు ధర ఉంది, అవన్నీ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఏఈఓ గారు ఉంటారు. కాబట్టి మరి మనము ఈ రైతు వేదిక ద్వారా మంచి ప్రయోజనాలు రాబో రోజులలో జరుగుతాయి. ఇప్పటికే మరి గ్రామంలో ఉన్నటువంటి పచ్చదనము, పరిశుభ్రత గురించి రామరెడ్డి సర్పంచ్ గారిని, మరి కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా మంగళవాడి మరియు అడిషనల్ కలెక్టర్ గారు కూడా వారు కూడా ఇక్కడంతా గ్రామంలో చూడడం జరిగింది. ప్రస్తుతమైతే గ్రామాలన్నీ కూడా మంచి ఇక్కడ ప్లాస్టిక్ కానీ లేకుండా, చెత్త లేకుండా చెట్లు ఉండడానికి 85% కంటే ఎక్కువ చెట్లు మరి బతికించుకోవడము, మరి నిధులు గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు ఈ ఊరికి 1,50,000 ప్రతి నెల వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి 10% నిధులు పచ్చదనం కొరకు ఉపయోగించాలి. అంటే 15,000 రూపాయలు చెట్ల కొరకే ఖర్చు పెట్టాలి. ట్యాంకర్ ఉంది, దానివల్ల ద్వారా మరి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రేపు రాబో రోజులలో బాగా చెట్లు పెరిగి మంచి పరిశుభ్రత ఉంటే మనకు ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చేటి కూడా రావు. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకి కరోనా తప్ప ఇక వేరే దాంతో మనకి ఇక్కడ భయం లేదు. మునుపటంత జబ్బులు, అటువంటి జ్వరాలు కానీ ఏం లేకుండా పోతున్నాయి. ఎందుకంటే పరిశుభ్రత ఏబట్టే ఈ దోమల ఎక్కడ కూడా మళ్ళీ వృద్ధి కాకుండా ఇక్కడ కట్టుదిద్దం చేస్తున్నాం. కాబట్టి సర్పంచులు, ప్రతి ఊరికి సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా బాధ్యత ఉంది. ఆ విధంగా సర్పంచులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మన అన్ని గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనము నిన్నే పంచాయతీరాజ్ మంత్రి గారు రావడం జరిగింది. వారు కూడా అక్కడ మంచిరాజ్ జిల్లా నుంచి నిర్మల్ వరకు కూడా వారు కూడా చూడడం జరిగింది. బాగా పనులు జరుగుతున్నాయి. ఏ లక్ష్యంతో అయితే మనము ముందుకెళ్ళాలో లక్ష్యాలను కూడా పూర్తి చేసాము. వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్స్ కానీ, డంప్ యార్డ్లు కానీ, రైతులకు ప్లాట్ఫారంలు కానీ, ఇవన్నీ కూడా మరి మనం పూర్తి చేసుకోవడము, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు తాగడము, విద్యుత్ శక్తి ఎటువంటి సమస్య లేకపోవడము, ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రము నిజంగా కూడా చూస్తే ఎవరైనా కానీ మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. గతంలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు సమస్యలు మరి 90% సమస్యలు తీరిపోయినాయి. ఏదైనా ఉంటే ఒక 10% ఉన్నాయి తప్ప మునుపటంత అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి, మా దగ్గరికి మరి రావడం లేదు. ఏదో భూమి సమస్యలే కూడా, భూమి రైతు బంధుతో పరిష్కారం అయిపోయినాయి. మరి రాబో రోజుల్లో ఇంకా 100% సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 51 సంవత్సరాలకు అచ్చెందరలో నిండిన వారికి పెన్షన్ ఇవ్వడం అంటే ఇది నిజంగా కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి యావరేజ్గా 8,000 మందికి పెన్షన్ రాబోతున్నాయి. చాలా సంతోషమైనటువంటి విషయము. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి గారు పూర్తి చేయడం కూడా జరుగుతుంది.